ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకరోజు ఇలా జరుగుతుంది అని అంటే దాని అర్థం ఏమిటనంటే, సహజంగా మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము, భార్యాభర్తలు అన్న తర్వాత మరి ఏదో ఒక మాట మాట అనుకోవటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కారణం ఏదైనా కావచ్చు, కొంతమంది గతాన్ని తవ్వుకుంటూ ఉంటారు. దయచేసి అలా ఎవరు కూడా గతం తవ్వుకోకూడదు. ఎందుకనంటే వాడు పెళ్ళిళ్ళలో మీ వాళ్ళు ఇలా అన్నారు, మా వాళ్ళని మర్యాదగా చూడలేదు, మీరు అంత ఇస్తా అన్నారు ఇవ్వలేదు, మీరు మమ్మల్ని అగౌరవపరిచారు, ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక టాపిక్ రేజ్ అవుతూ ఉంటాయి సహజంగా. దయచేసి అలా ఎప్పుడు ఏ టాపిక్ కూడా రేజ్ కాకుండా చూసుకోవాలి. ఆ సమయంలో కొంచెం ఓర్పు సహనము అనేది ఉండాలి. ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు ఒకళ్ళు అంటున్నారు అని అంటే ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టి ఆ తర్వాత చెప్పాలి, అయినదేదో అయిపోయింది, ఇప్పుడు ఏంటి ప్రజెంట్ సిచ్యుయేషను, అది అవసరము. అంతే తప్పించి గతాన్ని ఊరికే తవ్వుకుంటూ ఉండద్దు. దయచేసి ఒక అమ్మగా చెప్పేది, గతం జరిగింది జరిగిపోయింది, కాబట్టి ఇక ముందు నుంచి అది పునరావృతం కాకుండా అనంటే మాట మాట అనుకోకుండా ఉండటము. అయింది ఆ సన్నివేశాలు, అప్పుడు ఆ జరిగినవన్నీ జరిగిపోయినాయి, ఇప్పుడు మాత్రం మీరెవరు కూడా మాట మాట అనుకోవద్దు. ఊరికే దాన్ని అలా అనుకోవటం వలన ఏమవుతుందంటే మానసికంగా కృంగిపోతూ ఉంటారు. దంపతుల్లో ఎవరో ఒకళ్ళు డల్గా ఉండి కృంగిపోతూ ఉంటే మరొకరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో అయ్యో అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అయ్యో అనవసరంగా నేను అన్నానే అనకుండా ఉంటే బాగుండేది అని. అదేదో ఆ సిచ్యుయేషన్ రాకుండా చూసుకోవటం చాలా చాలా మంచిది. అందుకని చెప్పేసి ఎవరైనా సరే గతం తలుచుకుంటూ ఊరికి అదే దాన్నే తవ్వుకోవటము మాట్లాడుకోవటము అలా కాకుండా ఓర్పు సహనంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. చాలామంది కూడా డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. నాకు కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని చాలామంది కూడా కలుస్తూ ఉంటారు. ఇలా అన్నమాట డిప్రెషన్లో ఉండి వస్తూ ఉంటారు. ఉద్యోగం కోసం చెప్పేసి బీటెక్ కంప్లీట్ అయ్యి చాలా సంవత్సరాలైంది. ఎందుకనంటే సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది అని చెప్పేసి చాలామంది డిప్రెషన్ అయిపోతుంటారు. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కువ మంది వస్తుండేవాళ్ళు. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే మోటివేట్ చేయటము, ఆ తర్వాత పరిహారంగా అన్నమాట చక్కని పరిహారము పరిష్కారము వ్రాసివ్వటము అనేటువంటిది జరిగింది. అది విశ్వాసంగా వాళ్ళు ఆచరించిన తర్వాత ఇప్పుడు మేము మానసికంగా చాలా బాగున్నామమ్మా, ఇప్పుడు పర్వాలేదు, కాస్త ఒక ఉద్యోగంలో చేరాను అని చెప్పేసి. ఇంతకు మునుపు ఏంటంటే నేను ఇంత చదువుతే అంత తక్కువ జీతంకి నేను వెళ్ళను అని చెప్పేసి ఆగటము, లేదా అసలు ఏ ఉద్యోగము రాలేదు అని చెప్పేసి చెప్పటము, లేదు అనంటే అపాయింట్మెంట్ ఆర్డర్ పలానా రోజున వస్తుంది అని చెప్పి చెప్తారు కానీ రాలేదు అన్నదానికి డిసప్పాయింట్ అవ్వటము, ఇలాంటివి చాలా జరిగి దాదాపుగా సూసైడ్ దశ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చారు. నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం కావచ్చు, నేను కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ కూడా వెళుతూ ఉంటాను, అక్కడ కావచ్చు ఎప్పుడు తెలియచేస్తుంటాను, దేనికి ఎప్పుడు బాధపడద్దు సమస్య అని చెప్పేసి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది. అంతేగాని టెన్షన్ పడద్దు, డిప్రెషన్ అవ్వద్దు, మానసికంగా ఎవరు కూడా బాధపడకూడదు. ఎన్నెన్నో ఖర్చులు అనేవి తెలుసో తెలియకో పెడుతూ ఉంటారు, కానీ ఇలాంటి అవసరార్థం అన్నమాట ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందనంటే మీకు చక్కగా జాతకము అనేది మంచి మార్పు అనేది వస్తుంది. ఇలా ఏంటంటే మీరు అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, వాటి కోసం అని చెప్పేసి ఈ ఇందులో ఎప్పుడు కూడా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో తెలియచేయటం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.